అసలు నాటక కళా పరిషత్తులకి మీరు పోటీకి వెళుతున్నారంటేనే మిగతా నాటక కళా పరిషత్తు వాళ్ళంతా హడలిపోయేవారంట. ఏంటి గురుగారు ఆ కథ ఏంటి? ఏం లేదండి, నేను ఆ రోజుల్లో అమ్మాయిలంటే భయం. ఎందుకంటే మా కుర్రాళ్ళు, ఒక అమ్మాయి కనుక మా ఐదారుగురు కుర్రాళ్ళలో ఎంటర్ అయిందంటే అది ఎక్కడ జరగకూడదు అనే భయం. దాంతో నేను ఎక్కువ నాటకాలు నాటికలు అమ్మాయి లేకుండా రాశా. లేకుండా మీ నాటికలు నాటకాలన్నీ అవే అవే లేకుండా రాశా. ఆ లేకుండా రాయడానికి రకరకాలుగా ఆలోచించవలసిన, అంటే ఇదే తిప్పిన కోణం, నా జీవితాన్ని తిప్పిన కోణం. మామూలు కథలు కాకుండా, ఓ తల్లిదండ్రి వాళ్ళకు ఒక కొడుకు లేకపోతే ఈ కథలు కాకుండా సమాజం, ఆ సమాజంలోని విభిన్నమైన సమస్యలు, ఆ సమస్యల సంఘర్షణలు, ఆ సంఘర్షణ నుంచి పోరాటాలు, ఇవి తీసుకున్నాను నేను కంటెంట్గా. అవి తీసుకోవడం వల్ల ఇప్పుడు ఒక పరిషత్తుకు వెళితే 10-15 నాటికలు వచ్చాయి, వాటిలో ఇది ఒక్కటి వెరైటీగా కనిపించేది. అంతే కదా, మిగతావన్నీ అబ్బాయి ఏం చేస్తున్నా ఇలా ఇలా ఉన్న సందర్భం వెంకన్న కాపురం మొదలుకొని చాలా గొప్ప గొప్ప నాటికే. అలాంటి నాటికలు ఉంటే ఇక్కడ మనం నలుగురు నిరుద్యోగులు, వాళ్ళు వితౌట్ మేకప్ వితౌట్ షర్టు అది ఇది వచ్చేసి మేము మీ జీవితంలో గంట కాలాన్ని తస్కరించడానికి వచ్చాము. ఇది నలుగురు బెవార్స్ మహారాజుల విరోచిత విషాద విస్మయ గాథ అని అనేసరికి ఆ తెరలోంచి బయటకు రావడాలు, అలాగే అయిపోయిన వెంటనే తెర కింద నుంచి ఆ స్టేజ్ దిగి వెళ్ళిపోవడం, ఇవన్నీ ఆశ్చర్యంగాను అప్లాస్ ఆఫ్ ది ఆడియన్స్ ఎక్కువగా ఉండి ఆల్ ప్రైజెస్ మాకు వచ్చేసి మాకు వచ్చేసి అంతే. అదే రహస్యం, మాకు చేతగానితనం లేకపోతే మాకు అమ్మాయిని పెట్టుకోవడం మా వల్ల కాక. ఇలా ఎంతకాలం సాగింది? ఇలా ఏముంది, డిగ్రీ ఆ స్థాయికి వచ్చిన తరువాతే ఇది స్టార్ట్ అయింది. అంతకుముందంతా నేను ఈ చిట్టిబాబు అలాగే వేరే సుగ్గర సత్యనారాయణ గారి నాటకాలు అట్లే చేసి ఒక 1.5 ఇయర్ నా మీద నాకే అసహ్యం కలిగింది. ఏంటి అసహ్యం కలిగింది అంటే మీసాలు పెరుగుతున్నాయి. ఆ మీసాలు పెరగడం వల్ల నాకు ఎవడో క్యారెక్టర్ ఇవ్వట్లే, ఇంకా వాయిస్ మెష్యూర్ కాల. అప్పుడు అలాంటి ఆ సందర్భం దశ 1.5 ఇయర్ నలుగురు ఐదుగురు కుర్రాళ్ళం కలిసి అరే రోజు మనం ఇలా క్యాంటీన్లో ఇలా కూర్చోడం కాదు, ఏదైనా ఒక నాటకం ఆడదాం, ఏదన్నా నాటకం ఆడదాం, మన పెద్దాడు మనల్ని గౌరవిస్తారు లేకపోతే ప్రేమిస్తారు అనుకొని స్టార్ట్ చేశాం. నాటకాలు నాటికలు ఆడడం గురజాడ కడా మందిర్ విజయవాడ ఇప్పటికీ సరిగ్గా 50 సంవత్సరాలు. ఆ నాటక కళా మందిర్ని 50 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఒక నాటకం ఆడుతూనే ఉన్నాం, నడుస్తూనే ఇప్పటికీ గురజాడ కళా మందిర్ అది నడుస్తూనే ఉంది. ప్రేక్షక మహాశివం కూడా భూగోళమా రీసెంట్గా ఆడింది మొన్న రసమయిలో భూగోళం ఆడారు. అంటే అది కూడా ఇంటి సమస్యలు కావు, పర్యావరణం, అంటే ప్రకృతి ఎలా నాశనం చేస్తున్నాడు. భూమికి జ్వరం వచ్చింది, భూదేవికి జబ్బు చేసింది, అంటే నీ భూమిని నువ్వే చెడగొడుతున్నావు. ఎట్లాంటి ఫెర్టిలైజర్స్ ఎట్లాంటి ఇవన్నీ వాడి 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 మట్టి తీస్తే ఆ పరిమళం పోయి యాసిడ్ వాసన వస్తున్నాయి. అలాంటి నాటకం రాశాను, అది ఇక్కడ ఆడాం, అలాగే విజయవాడ ఆడాం, అంతే. అక్కడి నుంచి సినిమాల్లోకి తిరిగి ఎలా ప్రవేశించారు గురుగారు? తిరిగి ఎలా ప్రవేశించారంటే ఈ నా బహుమతులు, ఈ పరంపర జరుగుతుంది కదా, జరుగుతుంటే మన ఇక్కడ అంటే చెన్నైలో ఆంధ్ర క్లబ్ ఉండేది. అవును, వాళ్ళు ఏడాదికి ఒక పరిషత్తు నడిపేవాళ్ళు. దాంట్లో నేను ఉరుముడి బతుకులని నాటికం, నాటిక నాది కాదు అది సిఎస్ రావుది.
అది ఎక్కడికి వెళ్ళినా ప్రజలు వచ్చేదానికి హరిశ్చంద్రుడి క్యారెక్టర్. ఆ దీన్ని ఆ నాటకాన్ని మధుసూదన్ రావు గారు చూశాడు. మధుసూదన్ రావు గారు చూసి కౌరు పెట్టాడు. కౌరు పెట్టి ఆయన తీసిన అంగడి బొమ్మ గుర్తు సినిమా హీరోయిన్ ఎస్ సినిమా రాళ్ళపల్లి గారు రిక్షావాడి క్యారెక్టర్ రిక్షావాడి క్యారెక్టర్ ఆ అంగడి బొమ్మలో నాకు మెయిన్ క్యారెక్టర్ ఇచ్చాడు. ఆ తమ్ముడు వాచేది దొంగతనం చేసేసేది అదంతా అది హిట్. ఆ అంగడి బొమ్మ జరుగుతుండగా కొన్ని కొన్ని సీన్స్ ఆత్రేయ గారు రైటరు కొన్ని కొన్ని సీన్స్ అలా అలా కెలికేశాడు ఆయన. ఆ ఈయనకి మాత్రం పట్టుదల ఉండేది మళ్ళీ రాయ్ రాయ్ అని నా చేత కొన్ని సీన్స్ రాయించారు. ఆ రాయించడంలో అతనికి ఆయనకి బాగా నేను సన్నిహితుడైపోయా మధుసూదన్ రావు గారికి. దాంతో నెక్స్ట్ సినిమాలో నేను నన్ను రైటర్ అసిస్టెంట్గాను మళ్ళీ క్యారెక్టర్ రైటర్ అసిస్టెంట్గాను క్యారెక్టర్ ఇచ్చి నన్ను అలా ప్రోత్సహించారు. ఆ విధంగా నేను మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళిపోయా అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయా మళ్ళీ వెళ్ళిపోయా మళ్ళీ వెళ్ళిపోయిన తరువాత ఈ పురుపు వాసనల ఈ మన నాటకం తాలూకు దీంట్లో ఒక వ్యక్తి చెన్నారెడ్డి గారని ఆయన కృష్ణరావుతో అది రుద్రభూపతి రుద్రభూపతి అని ఒక గొప్ప హెవీ సబ్జెక్ట్ని డీల్ చేయాలి అనుకుని నన్ను అప్పటికి బాగా ఈ పవర్ఫుల్ నాటకాలు నాటికలు ఈ చరిత్ర ఏసినాతో అవి ఇవి అన్నీ చేశాం కదా దాన్ని పట్టుకొని ఆయన నన్ను రాయించాడు ఆ సబ్జెక్టు. ఆ సబ్జెక్టు రాయించి నేను అన్ఫార్చునేట్గానో ఫార్చునేట్గానో పరుచూరి బ్రదర్స్కి ఆ కథ వినిపించా వినిపించాల్సి పరిస్థితి. వాళ్ళు డైలాగ్ రైటర్స్ అప్పుడు ఇద్దరికీ కూర్చోబెట్టి కథ చెప్పా. ఆ కథ చెప్తూ 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 చెప్తుంటే ఎస్ వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు వింటున్నారు చూసుకుంటున్నారు వింటున్నారు. కథ విని ఇలా రూమ్లోకి వెళ్ళిపోయారు. దేంటి అంతకుముందు మాకు ఒక చిన్న తేడాలు ఉన్నాయి విభేదాలు ఉన్నాయి ఏది సమకాలీన నాటక సమాజాల్లోనే కాక సినిమాల్లో కూడా ఈ చరిత్ర వేసినతో నాటకాన్ని ఆ టైటిల్ ఏదో వేశారు తీసేసుకుని నేను అదే అడగబోతున్నాను నెక్స్ట్ క్వశ్చన్ అదే అదేనా అందుకని ఎందుకని వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు వాట్ హ్యాపెండ్ అనుకుని అనుకుంటుండగా అప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చారు. తిరిగి వస్తే అది అదొద్దు కథ సంగతి తర్వాత దీని సంగతి తర్వాత కానీ ఇప్పుడు మనం కూర్చొని ఒక మాట అనుకుందాం. ఏంటంటే ఏదో అన్నయ్య అంటున్నాడు మనం ముగ్గురం కలిసి రాస్తే బాగుంటుంది అని అంటున్నాడు మీరు వై డోంట్ యూ యాక్సెప్ట్. నేను ఆలోచనలో పడిపోయాను. ఏంటి ఇలా అంటారు మనం ఎంట్రీ పెద్ద బ్యాంక్తో ఎంటర్ కావాలనుకున్నాను కథకుడిగా సినిమాల్లోకి రుద్రభూపతి ఏదైనా సరే ఆలోచించి చెప్తాను. బయటికి రాగానే ఈ చెన్నారెడ్డి గారు బలెవరు బాబు వాళ్ళు ఏంటి అనుకున్నాం వాళ్ళు ఇప్పుడు 28 సినిమాలు ఒప్పుకున్నారు వాళ్ళు ఇప్పుడు ఏదో రాష్ట్రాన్ని రాజ్యాన్ని ఏలుతున్న వాళ్ళలా ఉన్నారు నువ్వు ఒప్పుకో వాళ్ళతో కలిసి వచ్చాయి అన్నారు. మరుసటి రోజు నేను వెళ్ళాను అంతే ఇక నాకు ప్యాడు పెన్ను ఇది ఇచ్చేసి ఈ సీల్ రాయి ఈ సీల్ రాయి ఈ సీల్ రాయి. అప్పుడు ముగ్గురం మూడు చాపలు వేసుకొని ఒకే రూమ్లో మన నూతన్ ప్రసాద్ ఇంటి పైన అవును అద్దె లేకుండా ఇచ్చారంట నూతన్ ప్రసాద్ ఎందుకంటే ఆయన స్వార్థం ఉంది ప్రతిదాని పాత్రలు రాస్తారు కదా క్యారెక్టర్ అనేవాడు అట్లా చాపలు వేసుకొని ఇప్పుడు రాఘవేంద్రరావు గారు ఈ కోదండరావు రెడ్డి తర్వాత మన బి గోపాల్ వెళ్ళి వచ్చి వస్తుండేవాడు వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి చాప మీద కూర్చోవాలి పాపం ఆ కూర్చోవడానికి సరే ఇబ్బంది పడ్డా కూర్చొని అక్కడే అదొక సరస్వతి నిలయం అదొక స్వర్ణయుగం. అంటే 28 సినిమాలు రాస్తే సంవత్సరానికి 200 డేస్ మిగతా ఒకటో రెండో ఫ్లాప్లు దట్స్ ఆల్ అంతే. అట్లాగే మళ్ళీ ఎంటర్ అయ్యి ఇక అలా 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 డిగ్ అయ్యా. సబ్స్క్రైబ్ ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు.